హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా బంగారం కొనుగోలు చేసే ధరలకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2 రోజుల నుంచి బంగారం దిగి వస్తుందండి. సో ఈ రోజు కూడా చాలా వరకు తగ్గింది. ఎంత తగ్గింది ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ముందుగా 24 క్యారెట్ల బంగారం ధర ఎలా ఉందో చూద్దాము. 1 గ్రామ్ బంగారం ధర 5,280 రూపాయలు, 8 గ్రాముల బంగారం ధర 42,240 రూపాయలు, 10 గ్రాముల బంగారం ధర 52,800 రూపాయలు, అలాగే 100 గ్రాముల బంగారం ధర చూసినట్లయితే 5,28,000 అండి. సో నిన్నటి రేటుతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిందండి. నిన్న వచ్చేసి బంగారం ధర 10 గ్రాములు వచ్చేసి మనకి 53,100 రూపాయలు అండి. సో ఈరోజు 52,800 రూపాయలు అనమాట. సో మొత్తానికి మనకి 300 వరకు తగ్గిందండి. 10 గ్రాములు వచ్చేసి 300 రూపాయల వరకు తగ్గిందనమాట 24 క్యారెట్ల బంగారం. సో చాలా వరకు దిగి వస్తుందండి. నిన్న కూడా మనకి 220 రూపాయలు తగ్గింది, ఈరోజు వచ్చేసి 300 రూపాయలు తగ్గిందనమాట. నెక్స్ట్ 22 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా చూద్దాము. 1 గ్రామ్ బంగారం ధర 4,837 రూపాయలు, 8 గ్రాముల బంగారం ధర 38,696 రూపాయలు, 10 గ్రాముల బంగారం ధర 48,370 రూపాయలు, అలాగే 100 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లో చూసినట్లయితే 483,700 రూపాయలు అండి. సో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గిందండి. సో నిన్న వచ్చేసి మనకి 10 గ్రాములు వచ్చేసి మనకి 48,660 రూపాయలు ఉందండి. సో ఈరోజు వచ్చేసి 48,370 రూపాయలు ఉందన్నమాట. సో మనకి తగ్గింది ఏంటంటే 290 రూపాయల వరకు తగ్గిందండి. 10 గ్రాములు బంగారం ధర 290 రూపాయల వరకు తగ్గిందనమాట ఈరోజు. సో నెక్స్ట్ వెండి ధర చూద్దాము. 1 గ్రామ్ వెండి ధర 61 రూపాయల 60 పైసలు, 8 గ్రాముల వెండి ధర 492 రూపాయల 80 పైసలు, 10 గ్రాముల వెండి ధర 616 రూపాయలు, 100 గ్రాముల వెండి ధర 6,160 రూపాయలు, కేజీ వెండి ధర చూసినట్లయితే 61,600 రూపాయలు అండి. సో వెండి ధర మాత్రం కొంచెం పెరిగిందండి. సో ఎంత పెరిగిందంటే నిన్న 10 గ్రాములు వచ్చేసి మనకి వెండి ధర 606 రూపాయలు ఉంది కదా, సో ఈరోజు వచ్చేసి 616 రూపాయలు ఉందండి. అంటే 10 గ్రాములు వచ్చేసి మనకు 10 రూపాయల వరకు పెరిగిందండి. 10 గ్రాములు వచ్చేసి 10 రూపాయల వరకు పెరిగిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.